జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయన్ మహా. గ్రహాల బాధింపు పరిహారం కోసం జ్యోతిష్యకారుల దగ్గరికి వెళితే, ఇదిగో మీకు ఈ సమయం బాగాలేదు, గ్రహాలు అనుకూలంగా లేవు, ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ గ్రహాల బాధింపు తగ్గాలి అంటే మీరు ఫలానాది చేస్తే, పరిహారము చేస్తే బాధింపు తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు. అవశ్యము ఆ పరిహారాలు చేయాలా? చేయటం వల్ల మనకు ఆ బాధలు తగ్గుతాయా నిజంగానే? అయినా పరిహారాలు చేసినా గ్రహాలు బాధిస్తాయా? పరిహారం చేస్తే బాధింపు తగ్గుతుందా? ఇలా అనేక ప్రశ్నలు. తిరుమలే, ఓ నారాయణ, శ్రీమన్నారాయణ శరణము అన్నవారు. శరణాగతి చేసినా కూడా ఆ బాధింపు తగ్గాలి అంటే ఆ గ్రహాలకు పరిహారాలు చెయ్యాలా అని ఒక పెద్ద ప్రశ్న. గ్రహాలు బాధిస్తాయి. ఎప్పుడు మనం జాతకాలు చూసుకుంటూ ఉంటాం. ఇవాళ బాగుందా నా రోజు, రేపు బాగుందా, ఖర్చులు ఎంత, వ్యయం ఎంత, ఇతరులు తిట్టడం ఎంత, పొగడడం ఎంత. ఏదో ఉగాది రోజు చూసుకున్నాము అంటే సరే, ప్రతి వారము చూసుకుంటాం, ప్రతిరోజు చూసుకుంటాం. నేను పుట్టినప్పుడు గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, నా వయసులో చివరకు గ్రహాలు ఎలా ఉన్నాయి. గ్రహాలు మారుతూ ఉంటాయి. మనం పుట్టిన సమయము సరిగ్గా ఉండాలి, అప్పుడు ఆ గ్రహాల కదలిక సరిగ్గా ఉంటుంది. మన జాతకం విషయంలో గోచారము అంటారు, గ్రహాల ప్రయాణము అని. గ్రహాలు మారుతూ ఉంటే మన జీవితంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. పుట్టినప్పుడు మన జాతకం, 10 సంవత్సరాలకి మన జాతకం మారుతూ ఉంటుంది, 20 సంవత్సరాలకి మన జాతకం మారుతూ ఉంటుంది. థర్మామీటర్ నాలుకలో పెడతాం, ఇంత డిగ్రీ అని చూపిస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ మెషిన్, ఇంత బీపీ అని చూపిస్తుంది. మిషన్ వల్ల ఏం చేయలేం, రీడింగ్ మాత్రమే చూపిస్తుంది. అలాగే గ్రహాల వల్ల నా జీవితం ఇలా ఉంటుంది, ఇదిగో గ్రహాలు సంచరిస్తూ ఉండడం చేత బాధింపు నా జీవితంలో ఉంటుంది. రోడ్లో వెళ్తూ ఉన్నాం, రోడ్డు సరిగ్గా లేదు అని పోస్టర్ ఉంటుంది, ఇదిగో ఇక్కడ మార్గం సరిగ్గా లేదు అని. అలాగే ఈ సంవత్సరంలో గ్రహాలు ఇలా ఉన్నాయి అని మాత్రమే చూపిస్తాయి. అప్పుడు ఎలా ఉండాలి, మనము జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు బాగోనప్పుడు, ఇటు వెళ్ళే మార్గం సరిగ్గా లేదు అన్నప్పుడు వేరే మార్గం, మంచి మార్గం నుంచి ప్రయాణం చేస్తాం. అలాగే జాతకం చూపించుకున్నప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలండి, ఈ సంవత్సరం మీకు బాగాలేదు అని చెప్పారనుకోండి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఇండికేషన్ అన్నమాట, ఈ సంవత్సరంలో నేను మాట జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి, నోటుకి ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడకూడదు అని మనకు మనం కంట్రోల్ చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగోదు ఈ సంవత్సరము అని ఉన్నది జాతకంలో. ఏది తింటే మన శరీరానికి పడుతుంది, ఏది తింటే పడదు, మనం కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. లేదు నిందలు పడుతూ ఉంటారు అన్నారనుకోండి, మాట కంట్రోల్ చేసుకోవాలి. ఈ సంవత్సరంలో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు అని జాతకంలో ఉంది అని ఉందనుకోండి, డబ్బులు కంట్రోల్ చేసుకోవాలి. మంచి ఖర్చులు మాత్రమే పెట్టాలి, ఏది అవసరమో అది మాత్రమే ఖర్చు పెట్టాలి. అలా డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిమిషానికి గ్రహాలు మారుతూ ఉంటాయి, కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గ్రహాలకు అధిపతే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. కనుక పెరుమాళ్ళకి అంజలి చేసి, దీపాన్ని వెలిగించి, సహస్రనామం చేస్తూ అర్చన చేయటం వల్ల
స్వామికి ఆనందం కలుగుతుంది. ఎప్పుడైతే పెరుమాళ్ళు మనకు అనుగ్రహం లభించిందో గ్రహాల బాధింపు తగ్గుతుంది. శ్లోకాలు చెప్పడం నాలుగు ఉన్నందుకు ప్రయోజనం. అలాగే పవిత్రమైన నదులలో నీరాటం, స్నానం చేయటం, నీరాడటం. ఆపద వచ్చిన తర్వాత అవన్నీ చేయటం కాదు, ఆపద రాకుండానే నిత్యము ఇవన్నీ చేస్తూ ఉంటే ఆపదలు రాకుండా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజన్ మహా.